Welcome to Pdtv. Big Boss Telugu Season 2 lo 99 episode lo game jarigindi. Nani garu prati varam oka game pedutuntaru. Aa game nee manchi kori. Nee manchi kori game lo manchi korindi evaru? Safe game aadindi evaru? ఆ గేమ్ని గేమ్లా కాకుండా సీరియస్గా తీసుకున్నది ఎవరు? ఎందుకంటే ఆ గేమ్ని చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఏదో కింద తీసి బోర్డులు పైన పెట్టారు అనుకోవడానికి లేదండి. అది క్లియర్గా వాళ్ళు పెడుతున్న ఒక్కొక్క బోర్డు వాళ్ళ వ్యక్తిత్వాన్ని మనకు క్లియర్గా కనిపించింది. ఎందుకంటే ఇప్పుడు మనం ఇందులో ఆరుగురు గురించి మాట్లాడుకునేంత టైం మనకు లేదు. కేవలం ఇద్దరు ముగ్గురు గురించి అయితే నేను క్లియర్గా చెప్పదలుచుకున్నాను. వాళ్ళు ఇద్దరు ముగ్గురులో మనం క్లియర్గా మాట్లాడుకుంటే ఫస్ట్ దీప్తి గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆమె ఒక్కడు కూడా సరిగ్గా గెస్ట్ చేయలేకపోయింది. అంటే ఆరుగురు వాళ్ళు ఎవరైతే ఉన్నారో మిగిలిన ఆరుగురు ఆమె గురించి చెప్పిన వాళ్ళల్లో ఆరుగురు గురించి ఆమె గెస్ట్ అయ్యలేకపోయింది. కంప్లీట్ జీరో అనమాట. ఒకళ్ళు పెట్టారు నా గురించి వీళ్ళు పెట్టారని. అంటే కంప్లీట్ క్వైట్ డిఫరెంట్ డిఫరెన్స్. అంటే ఇన్ని రోజులు ఆమె 99 రోజులు, దాదాపు 100 రోజులు. ఇంకా మనకి మనం 99 ఎపిసోడ్ చూసామంటే వాళ్ళు 100 రోజులు ఉన్నారు. ఎందుకంటే లేట్గా టెలికాస్ట్ అవుతుంది కాబట్టి వన్ డే. 100 రోజులు ఆమె ఇంట్లో ఉన్న ఎవరు ఏంటనేది ఆమె అర్థం చేసుకోలేకపోయింది. అందుకు మెయిన్ రీజన్ ఏంటంటే ఎవ్రీ టైం ఆమె టెన్షన్లో ఉండడం, నామినేషన్ వస్తే ఆమె ఏదో ఫీల్ అయిపోతూ ఉండడం, ఆమె ఆట ఆడుతూనే ఉంటుంది కానీ ఒక పక్కన ఏదో ఒక భయం. ఆ భయం వల్ల మిగిలిన కంటెస్టెంట్లను అర్థం చేసుకోలేకపోయింది. అది క్లియర్గా అర్థమవుతుంది. తను అనుకుని ఉండొచ్చు అర్థం చేసుకుంటాను అని, అర్థం చేసుకున్నాను అని. ఒకవేళ నిజంగా అర్థం చేసుకుని ఉంటే తన గురించి ఎవరు ఎలాగ అభిప్రాయపడతారు, ఎవరు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తారు అనేది అక్కడ పెట్టిన బోర్డులు బట్టి ఆమె చెప్పుండేది. మేబీ అట్లా చెప్పలేదు అంటే ఆమె క్లియర్గా ఇంటి వ్యక్తుల్ని, అంటే ఇంటి వ్యక్తులతో కలవలేకపోయిందా, ఇంటి వ్యక్తులతో కలుస్తూ తిరుగుతూ ఉన్నా తన మాత్రం మనసులో ఎక్కడో ఒక ఫీలింగ్, తనకి ఎప్పుడైనా ఎవరినైనా నన్ను ఎలిమినేట్ చేస్తారు కదా, నేను నామినేషన్లో ఉన్నాను, వీళ్ళల్లో ఎవరు నన్ను ఎలిమినేట్ చేస్తారు, ఈ ఆలోచనలతో ఆమె తిరుగుతూ ఉంది తప్ప ఎప్పుడో నామినేషన్ లేని టైంలో ఒక 2-3 వారాలు ఆమె కొంచెం ఫ్రీగా అనిపించింది మనకి. నామినేషన్లో ఉన్నప్పుడు కొంచెం భయపడతానే ఉంది. అయితే ఒకటి మాత్రం చెప్పుకోవాలి, నిజంగా చెప్పుకోవాలి కాబట్టి, ఈ వారం నామినేషన్లో ఉన్న ఆ భయం ఈ వారం అయితే అమ్మాయి ఫేస్లో కనిపించలేదు. ఎందుకంటే అందరూ చెప్పడం, వాళ్ళ ఇంటి సభ్యులు వచ్చి వెళ్ళడం, వాళ్ళు కూడా చెప్పడం వల్ల ఏమన్నా కొంచెం రిలీజ్ అయ్యి అవును ఎందుకులే భయం ఎప్పటికైనా వెళ్ళాలి కదా అని కొంచెం ఫ్రీ అయ్యిందేమో తెలియదు. కానీ ఈ వారం ఆమె ఫేస్లో అది కనిపించలేదు. ఆమె ఆటోమేటిక్గా సేవ్ అయ్యింది కూడా. ఓకే, హ్యాపీ. అయితే ఫైనల్గా ఆరుగురు పెట్టిన బోర్డులను ఆమె గెస్ట్ చేయకపోవడం అనేది అక్కడ మెయిన్ ఇది. తర్వాత కౌశల్ గురించి మాట్లాడుకుంటే కౌశల్ ఇద్దరిని మాత్రమే గెస్ట్ చేయగలిగాడు. ఆయన కూడా మొత్తం అందరినీ గెస్ట్ చేయలేకపోయారు. ఇద్దరిని గెస్ట్ చేశాడు. అయితే మిగిలిన వాళ్ళందరూ కౌశల్ విషయంలో బోర్డులు మనం క్లియర్గా అక్కడ అబ్జర్వ్ చేస్తే, కావాలంటే మీరు ఒకసారి ఆ వీడియో కూడా రివైండ్ చేసి చూడొచ్చు. ఒక్క పాజిటివ్ కామెంట్ కూడా లేదు. అంటే పాజిటివ్ ఉండదు 100%, మనకు తెలుసు ఆ విషయం. ఇంట్లో ఎవరు కౌశల్ అంటే పాజిటివ్గా లేనప్పుడు, మనుషులే లేనప్పుడు వాళ్ళ అభిప్రాయాలు ఎలా పాజిటివ్గా ఉంటాయి? 100% పాజిటివ్గా ఉండవు. దాని గురించి మనం ఆలోచించాల్సిన టైం కూడా వేస్ట్ అనమాట. అయితే పాజిటివ్గా లేదనే విషయం పక్కన పెడితే ఆయన మీద పెట్టిన అన్నీ కూడా కంప్లీట్ రాంగ్ కామెంట్స్, అంటే కంప్లీట్ నెగిటివ్ కామెంట్స్. రాంగ్ అనేది కాదు, వాళ్ళ దృష్టిలో రైట్ అయ్యి ఉండొచ్చు. కంప్లీట్ నెగిటివ్ కామెంట్స్, అన్ని కన్నింగ్ అని, నెగిటివ్ యాటిట్యూడ్ అని, ఇట్లా అంతా కూడా కంప్లీట్ ఆయనకి. ఎలా అంటే ఏదో అందరూ మామూలుగా స్మూత్గా చెంప మీద ఒక దెబ్బ కొడితే అందరినీ, కౌశల్ మాత్రం లాగిబెట్టి కొట్టినట్టుగా ఉన్నాయి ఆ కామెంట్స్. ఎందుకు అంత వ్యతిరేకత? అదంతా ఒక కుళ్ళు కుట్రలు కుతంత్రాలతో పెట్టారా లేదా అనేది మనకు తెలియదు, వాళ్ళే ఆలోచించుకోవాలి. అది కూడా ఒక రకంగా ఆయనకి మంచిదే. ఎందుకంటే ఎవరైతే ఒక దెబ్బ కొడతా ఉన్నారో, ఒక కిందకు తొక్కేస్తూ ఉన్నారో, ఏదో రోజు మనం చూడండి ఒక బంతిని నేలనేసి లాగిబెట్టి కొడితే ఎంత గట్టి కొట్టామో అంత పైకి ఎగురుతుంది. అది కౌశల్ విషయంలో కూడా అదే జరుగుతుందేమో. మేబీ అందరూ అంతా ఆయన్ని ఇది చేస్తున్నారు, ఏదో రోజు ఆయన పైకి లేవచ్చేమో మనకు తెలియదు. ప్రస్తుత పరిస్థితి అయితే అలాగే ఉంది. ఇక అమిత్ విషయంలో, అమిత్ మాత్రం ముగ్గురిని కరెక్ట్గా గెస్ట్ చేశాడు. అయితే రోల్ రైడర్ విషయంలో మాత్రం ఆయన అతను ఫ్రెండ్ అయ్యుండి కూడా, అతను దోస్త్ అయ్యుండి కూడా అతను మనసులో ఏముంటుందనే చెప్పలేకపోయాడు. వాస్తవానికి ఏంటంటే ఇలాంటి టాస్క్లో రోల్ రైడర్ అమిత్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అని మనకు తెలుసు. కానీ ఇలాంటి గేమ్స్ విషయంలో అమిత్ కూడా అంతగా గెస్ట్ చేయలేడు. ఒక రకంగా ఇలా ఈ గేమ్ పెట్టడం నాని రెగ్యులర్గా ఎప్పుడు లగ్జరీ బడ్జెట్ టాస్క్ అనో, నామినేషన్ టాస్క్ అనో పెట్టడం వేరు, ఇప్పుడు ఈ గేమ్ పెట్టడం వేరు. ఈ గేమ్ ఏంటంటే నానిగారు ఇది టాస్క్ కాకపోయినా వీళ్ళ అభిప్రాయాలు ఏంటనేది ప్రేక్షకుల ముందు నుంచే ప్రయత్నం చేసేస్తున్నారు. నానిగారు వచ్చిన 2 రోజులు కూడా వీళ్ళు ఇది అని మనకు క్లియర్గా చెప్పేస్తున్నారు. ఒక రకంగా అది కూడా ఒక మనం తర్వాత ఎవరికి ఓటు వేయాలి అనే ఒక జడ్జిమెంట్ తీసుకోవడానికి కూడా ఈ గేమ్స్ చాలా ఉపయోగపడుతున్నాయి. మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే ఈ నీ మంచి కోరి గేమ్, వీళ్ళందరూ ఆ పలానా వ్యక్తుల మంచి కోరి చెప్తున్నట్టయితే ఎక్కడ అనిపించలేదు. వాళ్ళ మనసులో ఈ వ్యక్తి మీద నాకు ఈ అభిప్రాయం ఉంది,
అని చెప్పినట్టే కనిపించింది. ఇక్కడ మనం ఇంకొకటి ఆలోచించుకోవాల్సింది ఏంటంటే సామ్రాట్ విషయంలో దీప్తి ఏ బోర్డు పెట్టాలనే చాలా ఇబ్బంది పడింది, లాస్ట్కి నెగిటివ్ థింకింగ్ అని పడింది. నిజంగా అబ్బాయిలో ఏమీ లేదు, పెట్టడానికి ఏమీ లేదని అమ్మాయి చెప్పింది చాలాసేపు. నిజంగా అలా లేనప్పుడు కింద పాజిటివ్ థింకింగ్ అని కూడా ఒక బోర్డు ఉందండి, అది పెట్టచ్చు. కానీ అది ఎందుకు పెట్టలేదు అదే మనం ఆలోచించుకోవాలి. ఫైనల్గా చూసుకుంటే ఈ నీ మంచి కోరి అనే టాస్క్ ఒక గేము, అది టాస్క్ అనడానికి కూడా లేదు, ఒక గేము. ఆ గేమ్లో భాగంగా ఎవరు మంచి ఎవరు కోరారు అనేది అయితే మనకు అక్కడ క్లారిటీ లేదు, అర్థం కాకుండా పోయింది. ఇది వాళ్ళ స్పెషల్ టాపిక, మరో టాపిక్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ పీడిటీవీ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.